నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఏవైతే రైతులకి ఇచ్చిన హామీలు ముఖ్యంగా నెరవేర్చలేదు. ఇప్పటివరకు కూడా రైతులకి ఎలాంటి హామీలు అయితే ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వాటిని నిర్వీర్యం చేస్తుందని చెప్పేసి బీజేపీ నేతలు మటుకు సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి బీజేపీ నేతలు వరంగల్ జిల్లాలో అయితే సత్యాగ్రహ దీక్షను అయితే మనం చూస్తున్నాం రిజల్ట్స్లో. ఇప్పటివరకు కూడా రైతులు అకాలంగా వాళ్ళు పండించిన పంట ఏదైతే ఉందో దాదాపు అకాల వర్షాలతోటి వాళ్ళ ఆగమైన సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పటికీ నీళ్లు కూడా అందక రైతులు చాలా నరగోసపడుతున్న సిచ్యువేషన్ నెలకొంది. ఇటు బీజేపీ ఏమో సత్యాగ్రహం దీక్ష వీలు చేపడుతుండే, అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా దాదాపు రైతులు బాట పట్టారు మనం చూస్తున్నాం రిజల్ట్స్లో. మొన్నటి వరకు కూడా జనగామ జిల్లా సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్, ఈరోజు కరీంనగర్ జిల్లా అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఎందుకో రైతులకి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అసలు ముఖ్యంగా వీళ్ళ డిమాండ్స్ ఏంటి బీజేపీ నేతలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. నమస్తే. అసలు ఏంటి ముఖ్యంగా ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా లక్ష ఎకరాల పంట నష్టమైనమని చెప్పేసి అంటున్నారు, దీని మీద సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం నిన్నగాక మొన్న ఎన్నికలలో అడ్డగోలుగా హామీలనిచ్చి ప్రజలను మభ్యపెట్టి మచ్చు చేసి మాయ చేసి ఓట్లు దండుకున్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, హామీలను తుంగలదొక్కి ఈరోజు రాష్ట్రంలో అధికారాన్ని ఎట్లా కాపాడుకోవాలి, శాసనసభ్యులను ఇతర పార్టీల నుండి మరి ఎట్లా శాసనసభ్యులను తన వైపు తిప్పుకోవాలి, ఇదే కార్యక్రమం తప్ప అధికారం కొరకు తాతాళ్ళాడము, అధికారం కొరకు కాపాడుకోవడం కొరకు వారి ప్రయత్నాలు తప్ప. ఈరోజు అకాల వర్షాలతో, రాళ్ల వానలతో మరి తెలంగాణ అనేక జిల్లాలలో వరి పంట దెబ్బతిన్నది, కూరగాయ పంటలు దెబ్బతిన్నవి, అలాగే మామిడి తోటలు దెబ్బతిన్నవి, మరి రైతులకు విపరీతంగా నష్టానికి గురి చేసినటువంటి ఈ అకాల వర్షాల వల్ల సంభవించిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూడ్చాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, వాళ్ళను కడగండ్ల నుంచి నువ్వు రైతులకు నువ్వు చెప్పినటువంటి హామీలు అమలు చేయడంలో ఎన్నికల ముందు చెప్పినావు కదా నష్టపరిహారం ఇస్తా, రైతు రుణమాఫీ చేస్తా, ఇంకా మీరు అనేక రకాల మాటలు చెప్పారు కదా, మరి అవి చేసేందుకు గతంలో ఉన్న ప్రభుత్వం మీకెట్లా అడ్డొస్తుంది? ఇప్పుడు రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు గత ప్రభుత్వాన్ని ముందు పెట్టి ఎట్లా తప్పించుకుంటావు? ఇది కేవలం తప్పుడు మాటలు, ఇది తప్పించుకునే మార్గాలు వెతుకుతున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రైతాంగానికి ద్రోహం చేస్తున్నాడు, ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. తక్షణమే మా డిమాండ్ ఏమంటే, మరి ఈనాడు నిజంగా అనేక జిల్లాలలో ఈ తరాలో నష్టపరిహారం జరిగింది, శాశ్వత రాబోయే కాలంలో ఇలాంటి అవాంతరాలు వచ్చిన సందర్భంగా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు శాశ్వత పరిష్కార మార్గాలు కనుక్కోవాలి, ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి. రాబోయే కాలంలో మరి ఇలాంటి అవాంతరాలు వస్తే ప్రభుత్వ పరంగా ఎట్లా ఎదుర్కోవాలి, రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలో ఆ ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. రైట్. ఇప్పటివరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాం దాదాపు రైతులు గోసపడుతున్నారు, దాదాపు నీళ్లు కూడా లేవు, బోర్ బావిలు ఉండిపోయినాయి, పంట మొత్తం నష్టపోయింది, చేతికి అందాల్సిన పంట చేతికి అందకుండా పోతుందని చెప్పేసి రైతులేమో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు, ముఖ్యంగా మీరు చేసే డిమాండ్ ఏంటి? ఇవాళ భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో రైతుల పక్షాన మేము సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, దొంగ హామీలు ఇచ్చి, మేమేమి హామీలు ఇచ్చినాయి అడుగుతున్నాము. ఇవాళ రైతులు ఏడ్చిన రాజ్యం ఇప్పుడు కూడా బాగుపడ్డ చరిత్ర లేదు. ముఖ్యంగా ఇవాళ పంటలు ఎండిపోతూ ఉన్నాయి, నీళ్లు లేవు, ఉదికు ప్రాజెక్టులు ఎత్తిచ్చి నీళ్ళు ఏ విధంగా తీసుకురావాలని ఆలోచన చేయకుండా నేను గేట్లు ఎత్తేస్తున్నా పక్క పార్టీ ఎమ్మెల్యే నేను ఎట్లా గేట్లు తీసుకురావాలి, గేట్లు ఎత్తేస్తున్నా, ఈ మీటింగ్కు 10 లక్షల మందిని ఎట్లా తీసుకురావాలని ఆలోచిస్తున్నావు. తప్పితే ఏదైతే రైతుల కోసం హామీ ఇచ్చినో, ఇవాళ పంట ఏదైతే ఒక్కొక్క ఎకరానికి నువ్వు 10,000 ఇస్తే నేను 15,000 రూపాయలు అకౌంట్లకు ఇస్తాను,
అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తున్నాం, ఇలా నష్టపరిహారం చెల్లిస్తా అని చెప్పి నువ్వు ఏది, ఇలా 2 లక్షల రుణమాఫీ ఏది, ఏది కూడా ఇలా వచ్చిన నువ్వు గడిచిన దాదాపుగా 4 నెలల్లో ఏది చేసినా, ఏది చేసిన దాఖలాలు లేవు. రైతులు ఎక్కువ అరిగోసపడుతూ ఇబ్బంది పడుతూ ఒకప్పుడు రోజు 2 రోజులకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి ఆలోచన లేదు. ఎక్కడ ఏ పార్టీ ఉన్న ఎట్లకి తీసుకొచ్చుకోవాలి, 4 నెలలు అవుతుంది నా పార్టీని ఎట్లా కాపాడుకోవాలి, ఈ మీటింగ్కి 20 లక్షల మందిని తీసుకురావాలి, ఎవరి దగ్గర ఎట్లా ఏవి చేయాలని ఈ ఆలోచన చెప్తే ఉదికు రైతు బాధపడుతుంటే రుణమాఫీ చేయకుండా ఎకరానికి పైసలు ఉన్నది వాయా ఉంచుకున్నదివాయా అన్నట్టు ఏది లేకుండా ఇలా రైతులు అరిగోసపడుతున్నారు. కాబట్టి రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా వరి కొనుగోలుకు దానికి 500 రూపాయలు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలనే ఒక డిమాండ్తో ఇలా రైతుల పక్షాన సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతుంది. మీరు సేమ్ టైంలో చేపట్టారు, అటు బీఆర్ఎస్ నేతలు దాదాపు మాజీ సీఎం కూడా వెళ్తున్నారు రైతుల దగ్గరికి, రైతు బాట పట్టినారు, ఏమంటారు? కేసీఆర్కు ఏం చేసినా అన్ని అవినీతి పనులు, అక్రమాలు, బిడ్డ జైలుకు పోవడం ఇవన్నీ ఏం చేయకుండా రైతులకు ఏ విధంగా అన్యాయం చేసినో మనం కూడా చూసినాం. ఎన్ని మాట్లాడినా ఎక్కడ కూడా ఏదో రైతు బంధు ఇచ్చినా అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా నెగ్లెక్ట్ చేసిన వ్యక్తి ఈరోజు అన్ని మాయ మాటలు చెప్పుకున్న వ్యక్తి తప్పితే ఇంకొకటి ఏదీ లేదు. కాబట్టి ఇలా కేసీఆర్ అనే వ్యక్తి చేస్తూనే ఉంటాడు, ఆయన మాయ మాటలు చెప్పట్లా దిట్ట. భారతీయ జనతా పార్టీ ఒకటే మాట చెప్తుంది, ఏది కూడా హామీలు ఇవ్వదు, ప్రతి ఒక్కరి పక్షాన పోరాటం చేస్తుంది, రైతులకు న్యాయం జరిగే వరకు కూడా సత్యాగ్రహ దీక్ష కొనసాగుతుంది. అంటే ఇప్పుడు మీ డిమాండ్ ముఖ్యమైన డిమాండ్ అండి, రైతులకు ఏం కావాలని కోరుకుంటారు? ఇప్పుడు ఏదైతే వరి పంట కొనుగోలుకు వచ్చింది 500 రూపాయలు బోనస్ వెంటనే క్వింటాల్కు ప్రకటించాలి, అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలి, అదేవిధంగా 15,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వేయాలి, కౌలు రైతులకు ఇవ్వాలి, నష్టపరిహారం చెల్లించాలి. ఈ డిమాండ్లతో మేము చేస్తున్నాం. ఈ డిమాండ్ నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. అంటే మేము వచ్చి దాదాపు 4 నెలలు కాలేదు, ఇప్పుడే ప్రతిపక్షాలు మా మీద ఆరోపిస్తున్నాయని చెప్పేసి కాంగ్రెస్ నేతలు, అరే వచ్చి 4 నెలలు కాలేదు, 5 నెలలు కాలేదు, ఈ ముచ్చట ఏది, నిన్ను గెలిపించిండు, నువ్వు హామీ ఇచ్చినావు, మేమేమి ఉట్ట మాట అంటే నువ్వు హామీ ఇచ్చింది చేయమంటున్నావు, నీకు నీ పక్క పార్టీ ఉన్న ఎట్లా కొనుక్కోవాలో తెలుసు, ఈ మీటింగ్కి ఇంతమందిని తీసుకురావాలో తెలుసు, ఇవన్నీ తెలుసు, కానీ రైతులను ఆదుకునేది తెలియదా? అన్ని దొంగ మాటలు బంద్ చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మేము ఖచ్చితంగా రైతుల పక్షాన మేము నిలబడతాం. ఇదే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా కేసీఆర్ దగ్గర కూడా మీరు అత్యంత సన్నిహితులు కేసీఆర్కి గతంలో, ఇప్పటివరకు కూడా ఏం చెప్పబోతున్నారు ఇటు కేసీఆర్కి కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ? గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో రైతులకు ఎన్నడూ కూడా మరి ఇలాంటి అకాల వర్షాల వల్ల, రాళ్ళ వానల వల్ల జరిగిన నష్టపరిహారాన్ని కట్టించడంలో మాయమాటలు చెప్పిండు, నమ్మించిండు, కానీ 9-10 సంవత్సరాలలో ఏ పంటకు కూడా ఎప్పుడు కూడా నష్టపరిహారము కేసీఆర్ ఇవ్వలే. అట్లాగే మరి ఈ రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనకు ఆయనే చెప్పిండు, మేము రైతులకు రుణం మాఫీ చేస్తాము లేదా బోనస్ ఇస్తాము ఇంకేదో చేస్తామని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రిగా నువ్వు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తిగా, అధికారంలో ఉన్న వ్యక్తిగా మరి ఎందుకు తక్షణమే నష్టపరిహారాన్ని చెల్లించడంలో నీకున్న ఇబ్బంది ఏమి? నువ్వు ఇతర కార్యక్రమాలు చేస్తలేవా? ఇతర పనులు చేసుకుంటలేవా? రాజకీయ పరంగా ప్రభుత్వాన్ని నిర్వహణలో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నావు? మరి రైతులను ఆదుకోవడంలో నువ్వు తక్షణమే నిర్ణయాలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్, ఒకసారి మనం ఫ్లెక్సీ చూద్దాం. బీజేపీ నేతలు సత్యాగ్రహ దీక్షలో కట్టిన ఫ్లెక్సీ చూద్దాం. కాంగ్రెస్ శ్రేణిలో అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, 2 లక్షల రుణమాఫీ ఉత్తమ మాటనేనా అని చెప్పేసి వాళ్ళొక క్వశ్చన్ దాదాపు కాంగ్రెస్ నేతలకి వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది మనం చూస్తున్నాం. రైతు కూలీలో ఎవరైతే ఉన్నారో 12,000 రూపాయలు వాళ్ళకి ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 15,000 రూపాయలు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అదొక ప్రశ్న మనం చూస్తున్నాం. వరకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల సమయంలో ప్రకటించిన హామీలలో అది ఒకటి అని చెప్పేసి అదొక క్వశ్చన్ చూస్తున్నాం. అదేవిధంగా వరి పంటకి 25,000 రూపాయలు పరిహారం ఇచ్చే విధంగా అసలు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు మనం చూస్తున్నాం. విజయవాడలో చూస్తాం ఒకసారి సత్యాగ్రహ దీక్షలో దాదాపు బీజేపీకి చేపట్టిన సత్యాగ్రహ దీక్షను మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 100,000 ఎకరాల పంట నష్టపోయిన పరిస్థితి నెలకొంది, రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఇటు కంప్లీట్గా బోరు బావిలు మొత్తం ఎండిపోయి అదేవిధంగా నీళ్లు కూడా వాళ్ళకి అందుబాటులో లేక చేతికండాల్సిన పంట ఈరోజు చేజారిపోయిందని చెప్పేసి రైతులు అయితే తమ ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఓవరాల్గా రైతుల ఇష్యూ అయితే తెలంగాణ వ్యాప్తంగా మరొకసారి ఇటు పొలిటికల్ హీట్ని తలపిస్తున్నారా పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ఇటు రైతుల కోసం అయితే మరొక వైపు ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల హామీలు ఇచ్చిన హామీలు అయితే ఏవైతే ఉన్నాయో రైతులకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలి. అదేవిధంగా
రైతులు వాళ్ళ నష్టపరిహారం రైతులకి చెల్లించే విధంగా 25,000 రూపాయలు వాళ్ళకి చెల్లించే విధంగా చర్యలు తీసుకోకపోతే మటుకు మా ఉద్యమం మరో తీరుగా ఉంటుందని ఇటు బీజేపీ శ్రేణులు హెచ్చరిస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఓటో స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.